హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు వచ్చేసి నేను ఎల్జీ వాషింగ్ మిషన్ గురించి డెమో ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి 6 kg ఫ్రంట్ లోడ్ ఎల్జీ వాషింగ్ మిషన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇన్వర్టర్ మోడల్, డైరెక్ట్ డ్రైవ్, 10 ఇయర్స్ మిషన్ వారంటీ ఉందండి. 10 ఇయర్స్ మిషన్ వారంటీ. దీంట్లో వచ్చేసి 2 మిషన్స్ ఇన్సర్ట్ అయ్యి ఉన్నాయండి. అందువల్ల బట్టలు చాలా క్లీన్గా అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనము సర్ఫ్ వేసుకునేదండి. ఇక్కడ వచ్చేసి సర్ఫ్ వేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కంఫర్ట్ అలాంటి లిక్విడ్స్ ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గంజి పౌడర్ లాంటివి, ఉజాల లాంటివి ఇక్కడ వేస్తాము, ఇంట్లో వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి ఆప్షన్స్ అండి. ఇవి వచ్చేసి కాటను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాటను. మన బట్టలు ఏవైనా కూడా వేసుకోవచ్చు అండి ఈ కాటన్ అనే ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డెలికేటెడ్. ఇది వచ్చేసి ఏంటంటే అండి, మనవి నెట్టెడ్ క్లాత్స్ అనే సెన్సిటివ్ క్లాత్స్ అవి ఉంటాయి కదా, అలా ఉన్నవి స్మూత్గా ఉన్న క్లాత్స్ అవి దాంట్లో వేసుకోవాలి. అలానే ఊలు వచ్చేసి మనకి స్వెటర్స్ అలాంటివి ఉంటాయి కదా, స్వెటర్స్ లాంటివన్నీ ఆ ఊల్ అనే ఆప్షన్స్లో మనం వేసి ఆ ఊల్ ఆప్షన్ని సెట్ చేసుకోవాలి. అలానే క్విక్ 30 అనే ఆప్షన్ ఉంది కదా, క్విక్ 30కి వచ్చేసి మనకి 30 మినిట్స్లో త్వరగా కావాలి అనుకున్నప్పుడు 30 మినిట్స్ ఆప్షన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైజ్ అనే స్పిన్ ఆప్షన్ ఉంది కదా, రైజ్ అండ్ స్పిన్ అనే ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ఓన్లీ బట్టలను జాడించేసి పిండేస్తుందండి, అంతేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీ కేర్ కూడా ఉంది కదా, బేబీ కేర్ ఆప్షన్స్లో వచ్చేసి బేబీ బట్టలు అవి ఉంటాయి కదా, అవి వేస్తాము. నెక్స్ట్ ఆప్షన్స్లో వచ్చి జీన్స్ ప్యాంట్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవి వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మెడికేర్ ప్రీ వాష్ అని ఉంది కదా, మళ్ళీ అగైన్ మనకి వాష్ కావాలంటే ప్రీ వాష్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అలానే ఇక్కడ క్రేజీ కేర్ అని ఇంటరాక్టివ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి ఇంకా ఎక్కువ హీట్ కావాలా బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతున్నాయండి. ఇలానే వచ్చేసి ఈ 2 ఆప్షన్స్ని ప్రెస్ చేయడం వల్ల మనం ఏంటంటే డ్రమ్ అనేది కూడా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బట్టలు అవి వేసుకున్న తర్వాత ఆన్ చేసుకునే బటన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి లైట్స్ అవి వెలుగుతాయి, మనం బట్టలు అవి వేసినప్పుడు స్పిన్నింగ్ టెంపరేచర్ ఎలా వస్తుంది, టెంపరేచర్ ఎంత, ఏ పాయింట్లో మనం స్పిన్నింగ్ అనేది పెట్టాము అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, నేను ఒకసారి మీకు బట్టలు అవి వేసి చూపిస్తాను. ఓకేనా, ఓన్లీ స్విమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఓన్లీ స్పిన్ చేసుకునేటట్లు స్పిన్ ఆప్షన్స్ను కూడా పెంచుకోవచ్చు. అది ఎలానో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పవర్ ఆనింగ్ బటన్ అండి. మనకి ఎప్పుడన్నా టైం డిలే, ఇంకెక్కువసేపు మనం బట్టలు జాడించాలి అంటే ఇది వచ్చేసి టైం డిలే ఆప్షన్ అండి. ఎక్కువసేపు ఇంకొంచెం సేపు బట్టలను ఎక్స్ట్రాగా జాడించేస్తుంది. ఇటు వచ్చేసి మనకి బట్టలు వాష్ అయిన తర్వాత వెళ్ళడానికండి ఆ ట్యాప్ వచ్చేసి. ఇక్కడ ట్యాప్ వచ్చేసి మనకి వాటర్ అనేవి ఫిల్ చేస్తుంది లోపల. నెక్స్ట్ వచ్చేసి నేను లోపల చూపిస్తాను డ్రమ్ అనేది. డ్రమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి. ఇప్పుడు నేను బట్టలు అనేది 1 బై 1 వేయటం మీకు చూపిస్తాను. 1 బై 1 వేసుకోవాలండి బట్టలు. నేను ఈరోజు వచ్చేసి పిల్లల బట్టలు వేస్తున్నాను, దానికోసం నేను బేబీ కేర్ ఆప్షన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే ఎక్కువ హాట్ వాటర్లో బట్టలు అనేవి జాడిస్తుందండి బేబీ కేర్ అంటే. అందువల్ల మనకి ఏంటంటే పిల్లలకి కూడా జెమ్స్ లాంటివి లేకుండా మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇంకా బట్టలన్నీ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సర్ఫ్ ఫిల్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి సర్ఫ్ వేస్తాను. నేను వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ మ్యాగ్నెటిక్ ఫ్రంట్ లోడ్ యూజ్ చేస్తున్నానండి.
సర్ఫ్ వేస్తున్నాను. అలానే లిక్విడ్ వచ్చేసి సాఫ్ట్ టచ్ యూజ్ చేస్తున్నాను. మనకి బట్టలను బట్టి మనకి ఎంత సర్ఫ్ కావాలో అంత సర్ఫ్ను మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత సర్ఫ్ తీసుకోవాలి, అలానే లిక్విడ్ కూడా. సాఫ్ట్ టచ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను నేను. క్లోజ్ చేసుకొని పవర్ ఆన్ చేసుకుందాము. పవర్ ఆన్ చేసుకుందాక మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్యాప్ కూడా ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేయగానే మనకి ఏంటంటే లైటింగ్ వస్తుందండి ఇట్లా. సరే, నేను ఇక్కడ బేబీ కేర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇట్లా బటన్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి, బట్టలు అనేవి వాష్ అవుతున్నాయండి. చూసారు కదా, ఇట్లా వాష్ అయిపోతాయి. బేబీ కేర్ వేసాను కాబట్టి 1 అవర్ టైం పడుతుంది. ఓన్లీ పిల్లల టవల్స్ వాళ్ళ బట్టల వరకే వేసాను. ఇప్పుడు అనేవి బట్టలు అనేవి వాష్ అయిపోయాయండి. ఒకసారి చూద్దాము. మనకి మొత్తం ఫుల్గా ఉండేస్తుంది, వెయిట్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది. సరే కదా, ఎంత డ్రైగా ఉన్నాయో బట్టలు అనేవి.